రండి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755 71 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 77777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. యూట్యూబ్లో అనేక మంది వీక్షించడం, ఇవన్నీ దేవుని యొక్క మహాప్రణాళిక. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పక్షాన దేవుని దాసులైన నా పట్ల కూడా దేవుని గొప్ప సంకల్పం అని నేను భావించి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రమనొందిన సేవకుడు, ద సఫరింగ్ సర్వెంట్, అంటే సేవకుడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినని యోహాన్ సువార్త 3:16 ఉంది. అంటే యేసుప్రభు పాపుల కొరకు వచ్చినాడని యేసుప్రభు స్వయంగా అంటాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకు వచ్చినాను. పాపుల కొరకు నా ప్రాణము క్రయధనంగా ఇవ్వడానికి వచ్చినాను. పౌలు భక్తుడు అంటాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్న మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆయన శ్రమ పడడానికి వచ్చినాడు. ఆయన ప్రాణము విమోచన క్రయధనంగా అయ్యి పాపుల కొరకు, వారి పాప పరిహారం కొరకు ఆయన అర్పించడానికే ఈ లోకానికి వచ్చినాడు. అయితే నన్ను చాలా ఆశ్చర్యపరిచిన ఒక కార్యము, పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు సిలువ శ్రమలను రాబో కార్యాన్ని అంటే 700 సంవత్సరాలకు ముందుగా ప్రవక్త ప్రవచించిన ప్రతి మాట మరి అక్షరాల నెరవేరడం నన్ను చాలా ఆశ్చర్యచకితురాలుగా చేసింది. ఇట్ మేడ్ టు గెట్ డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ద ఫెయిత్ ఇన్ జీసస్. చూడండి, యెషయా 53 మీరు ధ్యానిస్తే దీంట్లో శ్రమనొందిగిన సేవకుడు కనబడతాడు. ఇది 12 వచనాలు. ఈ 12 వచనాలు కూడా 100% నెరవేర్పు మీరు క్రొత్త నిబంధనలో చూస్తారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను వారందరూ కూడా ఎత్తిపట్టి యేసుప్రభు సిలువలో పడిన శ్రమలను, ఆయన అనుభవించిన వేదనను, మరి శరీర విషయంలో ఆయన పొందిన శ్రమలన్నీ కూడా 4 సువార్తీకులు కూడా రాసినారు. అయితే ఈ యెషయా 53ను భక్తులు ఏమంటారంటే 5th గాస్పల్. కొందరేమో అపోస్తల కార్యం 5th గాస్పల్ అంటారు, మరికొంతమంది భక్తులు 5th గాస్పల్, 5వ సువార్త ఇది యెషయా ప్రవచనం అని అంటారు. అంటే మరి కొందరు, నేను చదివినాను, ఒక భక్తుడైతే అంటున్నాడు యెషయా 53 మీరు కంఠపాఠంగా మీరు నేర్చుకొని అది ఇతరులకు వల్లించడం కానీ మీరు సొంతగా వల్లించుకోవడం కానీ చేస్తే చాలా మీ యొక్క పేదరికం పోతుంది, మీకు క్రీస్తులో మహా ఐశ్వర్యం లభిస్తుంది అని అంటున్నాడు. అది నిజమే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చదవడం కానీ, వినడం కానీ, కంఠపాఠం నేర్చుకోవడం కానీ, రాయడం కానీ, ఇవన్నీ దీవెనలతో కూడింది. కనుక యెషయా 53 అంటే యెషయా 53 12 వచనాలే కానీ ఇట్ ఈస్ సో టచింగ్. అంటే మరి ఇది చదవడం, మరి దీన్ని ధ్యానించడం, దీన్ని కంఠపాఠంగా నేర్చుకుని వల్లించడం అది చాలా ఆశీర్వాదకరమని మరి భక్తులు సెలవిస్తున్నారు. ఈరోజు మనం యెషయా 53 ప్రతి వరుస కూడా ధ్యానించాలి. కొద్ది సమయం మనం ముందుంది కానీ దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ
నేను చదువుతూ ఉంటాను చూడండి, యెషయా 53 బుక్ ఆఫ్ యెషయా 53 చాప్టర్. అంటే యేసు ప్రభు శిలువ మరణం గురించి విశదంగా వివరించిన ఒకే ఒక అధ్యాయము పాత నిబంధనలో, అది యెషయా 53. ఇట్స్ ప్రెడిక్షన్ ఆఫ్ ద సర్వెంట్స్ సఫరింగ్, అంటే ఎలాగూ నిందింపబడుతున్నాడు, అవమానింపబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, మరి ఉమ్మ విమయబడుతున్నాడు, దొంగల మధ్యలో శిలువ వ్రేలాడడం, తన సొంత వారాయనను తృణీకరించడం, దౌర్జన్యం పొందడం, బాధింపబడిన నోరు తెరవకపోవడం, ఆయన ముఖము వికారముగా కావడం, సొంత వారాయనను విసర్జించడం, తృణీకరించడం, తిరిగి ఆయన పాతిపెట్టబడడం, తిరిగి పునరుద్ధానుడు కావడం, అంటే యేసుప్రభు యొక్క పుట్టుక, జీవితము, మరణము, మరి పునరుద్ధానం అన్నీ కూడా దీంట్లోనే ఇమిడి ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. యెషయా 53, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడాను. అంటే మనము క్రొత్త నిబంధనలు చూసినప్పుడు యేసు ప్రభు స్వకీయులు ఆయనను నిరాకరించినారు, ఆయనను మెస్సయగా వారు అంగీకరించలేదు. దే హ్యావ్ నాట్ బిలీవ్డ్ ఇన్ హిమ్ యాజ్ ఏ మెస్సయ సెంట్ బై గాడ్. అయితే సొంత వారు, తన ఇంటి వారు కూడా ఆయనను మరి తృణీకరించినారు. అయితే ఆయన అనేకమైన అద్భుతాలు తన స్వదేశంలో చేయలేకపోయినాడు. ఎందుకంటే వారి అపనమ్మకం నిమిత్తము యేసు ప్రభు అనేక అద్భుతాలు వారు సొంత వారు ఉన్న చోట చేయలేకపోయినాడు. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, నో ప్రాఫెట్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిజ్ ఓన్ హోమ్ టౌన్. చూడండి, ఒక సొంత వారు ఎప్పుడు కూడా వారింటిలో ఒక ప్రవక్త ఉన్న వారు చులకగా చూస్తారు. అలాగే యేసు ప్రభు మరి ఇస్రాయేలీల కొరకు రక్షకునిగా మరి ఇస్రాయేల్లో ఆయన జన్మించిన, మరి ఆయన సర్వలోక రక్షకుడే ఆయన. ఇట్ షుడ్ బి యాజ్ ఎ గ్రేట్, ఎంత అభిమానం ఉండాల్సింది యేసు ప్రభు మరి యూదయ దేశంలో జన్మించినారంటే. పైగా వారు ఆయనను దేవునిగా కానీ మెస్సయ్య కానీ దేవుని కుమారుడిగా కానీ మరి వారు అంగీకరించలేదు. అందుకే ఇక్కడ మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడాను. యేసుప్రభు పుట్టుకలోను, యేసుప్రభు జీవితము, మరణము, మరి పునరుద్ధానము, ఆరోహణ, ఇవన్నిట్లో కూడా దేవుని యొక్క బాహు, అంటే దేవుని హస్తబలం తెలుస్తుంది మనకు. యేసుప్రభు మరి మరణించిన వేళల్లో జరిగిన కార్యమేమి, ఆయన మరణించి మూడో రోజు పునరుద్ధరణ కావాలంటే అది యెహోవా బాహువే కదా. ఆయన సమాధి నుండి లేపబడడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. మరి ఇలాగూ ఇవన్నీ కూడా ఎవరు నమ్మినారు? వారు ఇస్రాయేల్ ప్రజలు నమ్మలేదు. కానీ ఎవరు నమ్మినారో వారే దేవుని కుమారులుగా ఎంచబడుతున్నారు. యోహాను 1:12 స్వకీయులు ఆయనను తృణీకరించినారని, కానీ నమ్మిన వారు ఆయన సంతానంగా మారిపోయినారని మనం వాక్యం చూస్తున్నాం. 2వ వచనం, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగాను. ఎండిన భూమిలో ఒక లేత మొక్క అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. అంత కొన్నిసార్లు డ్రై ల్యాండ్ అంత పర్రెలు వాసి ఉంటాయి కదా, ఎండిన నీటి తడి లేకుండా అక్కడ ఒక లేత మొక్క ఉదయించింది. అంటే ఇస్రాయేల్ ప్రజలను సూచిస్తుంది వాళ్లకు నిజమైన దేవుని అందు మరి, అంటే వారు యెహోవాయే దేవుడు అంటారు, వేరెవరైనా దేవుడు అంటే వారు దేవదూషణ చేసినట్టు వారిని చంపేస్తారన్నమాట. అయితే అలాంటి కఠినాత్ముల మధ్యలో యేసు ప్రభు ఒక లేత మొక్కగా ఆయన మొలిచినాడు. ఆ లేత మొక్కనే అది పెరిగి 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 పెద్ద వటవృక్షం అయిపోయింది. దేవుని స్తోత్రం. అది హోల్ భూలోకం అంతా వ్యాపించింది. అంటే దాంట్లో ఏమున్నట్టు, మరి జీవమున్నట్టు. దేవునికి స్తోత్రం. అతడు లేత మొక్క వలె ఆయన మరి ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఎదుట పెరిగాను. అంటే ఈ లేత మొక్క అన్నప్పుడు నేను కొద్దిగా ఆలోచించినాను, యేసు ప్రభులో ఉన్న సుగుణాలు చాలా గొప్పవి అన్నమాట. ఒకటి కనికరం, ఒకటి కరుణ, ప్రేమ, త్యాగము, బలిదానము, అంటే ఇవన్నీ సూచిస్తుంది. అంటే ఎంత టెండర్ మర్సీస్, ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. అంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సువార్తల్లో మనం చూస్తాం, రోగులను చూసినా కరిగిపోతాడు, దయ్యం పట్టిన వారిని చూస్తే కరిగిపోతాడు, ఆకలి ఉన్న వారిని చూస్తే జాలి కలుగుతుంది, చచ్చిన వారిని చూసినప్పుడు వారితో కలిసి ఏడుస్తాడు, ఓ విధవరాలు తన ఏకైక కుమారుని కోల్పోతే అక్కడ ఏడుస్తాడు. అంటే మరియా మార్తలు ఏడుస్తుంటే వారితో కలిసి యేసు ఏడ్చాను అని మనం చూస్తాం. అంటే ఫుల్ ఆఫ్ కంపాషన్, ఫుల్ ఆఫ్ మర్సీ, ఫుల్ ఆఫ్ లవ్, అబండెంట్ గ్రేస్, ఇవన్నీ కూడా యేసు ప్రభులో మనం చూస్తాం. అయితే మరి ఇంకా చూడండి, 2, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంటే
కల్వరిగిరిలో అంటే శిలువ మరణ సమయంలో ఆయన తన అందమంతా పోగొట్టుకున్నాడు. మరి ఆయనను ఇట్ వాజ్ నాట్ అపీలింగ్ ఎట్ ఆల్, చూచి అపేక్షించినట్లుగా ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేకుండింది. అసలు యేసుప్రభు ఎంత సుందరుడు! మనమైతే 10,000లో అతి కాంక్షణీయుడు అని వాక్యంలో ఉంది. ఆయనను 10,000లో గుర్తింపదగిన వాడని ఉన్నది, అతి కాంక్షణీయుడు అన్నది, సుందరుడు అని ఉంది. అంటే ఎంత సౌందర్యవంతుడు యేసుప్రభు! ఇలాగూ మారిపోవడానికి మరి కారణమేంటి, కారణమేంటి అని వెతుక్కో అవసరం లేదు. మనమే కారణం, మన కోసమే కదా ఆయన సిలువలో బలి అయి తన స్వరూపాన్ని, సొగస్సును మరి అతను పోగొట్టుకున్నాడు. అంటే కురూపిగా మారిపోయినాడు. ఎంత ఎంత ఆయన పటు బాధలు! దేవుని చిత్తమైతే యేసుప్రభు పడిన సిలువ శ్రమలు మనం ధ్యానించుకుందాం. ఎంత ఈడ్చినారు, కొట్టినారు, ముఖం మీద గుద్దినారు, ఆహారం లేదు, నీళ్లు లేదు, ఎంత ఒంటరి వాడైపోయినాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి వస్తుంటే రాణు వారు పట్టుకున్నారు. ఇవన్నీ శారీరకమైన వ్యధలు, దాంతోపాటు 12 మంది గుంపులో శిష్యుల్లో ఒక్కడు 3.5 సంవత్సరాలు తోడుండి వాడు వంచినాడంటే చాలా బాధ కలుగుతుంది. మీకు కూడా అదే కలుగుతుంది. ఎవరైనా మీరు చాలా నమ్మి వాడు మోసం చేసినాడంటే ఎంత బాధ కలుగుతుంది మీకు. మీరు చాలా నమ్ముకుంటారు కొందరిని, వారు మీ ముందు ఒక మాట వెనుకో మాట అంటున్నారంటే అదే ఎంత బాధ కలుగుతుంది మనకు. అయితే యేసు ప్రభుని వీడు అప్పగించినాడు. అది కూడా ఎలాగ అప్పగించినాడంటే ఎంత వంచన ముద్దు పెట్టి అప్పగించినాడు. అదెంత మరి మానసికమైన వేదనను యేసు ప్రభు కలిగజేసి ఉండొచ్చు. తర్వాత ఆయన ఈడ్చుకొని మరి ప్రధాన యాజకుల ముందు, మరి పిలాతు ముందు, హేరోదు ముందు రాత్రంతా పటు బాధలు, వేదనలు, ఒంటరిగా పడినాడు. మరి శిష్యులందరూ పారిపోయారు. ఆయన కొడుతున్నారు, ఆయనను ఆయనను హేళన చేస్తున్నారు, ఆయన తిడుతున్నారు, ఆయనను మరి అంటే చెయ్యనటువంటి కార్యం లేదు. ఆయనను దొరికిపోయినాడు ఒంటరిగా. ఇంతవరకు సమూహంలో పడి ఉన్న వ్యక్తి మరి అన్న మరి అద్భుతాలు చేస్తున్నాడు, అంత సమూహం అంతా ఆయన వశంలో ఉంది. ఎంతో ధీమాగా మరి ఆయన మరి పేరు పొందిన వ్యక్తి కదా యేసుప్రభు అంటే, అద్భుతాలు చేసేవాడు ఆయన, మహిమ గలవాడు ఆయన, మహిమ కార్యాలు చేస్తాడు ఆయన, ఎన్నో ఆశ్చర్యక్రియలు, అసాధ్యమైన కార్యాలు చేస్తున్నాడని పలుకుబడి ఉంది మనుషుల్లో. మరి ఇప్పుడు ఏ జనసమూహం ఉంది, ఎక్కడ ఉంది? ఎవరు లేరు, అందరూ వదిలిపోయినారు. సొంత వారు లేరు, శిష్యులు లేరు, జనసమూహం అంతా పారిపోయినారంటే ఇప్పుడు ఆ ఒంటరితనాన్ని భరిస్తున్నాడు. అసలు నీళ్లు తాగినవా, నువ్వు అన్నం తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా లేరు. అయితే ఆయన స్వరూపం అంతా అంటే డీహైడ్రేషన్, ఇప్పుడు చూడండి, చెమట ద్వారా, రక్తం కారడం ద్వారా, లేక మానసిక వ్యధ ద్వారా, కొన్నిసార్లు మనం కన్నీళ్ళ ద్వారా, మన శరీరంలో నీళ్లు చాలా అవసరం. ఆ నీళ్ళంతా పోయింది, బికెమ్ డీహైడ్రేటెడ్ అనమాట. ఆ రాత్రంతా ఆయన అంటే గురువారం నాడు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కూడా ఆయన చెమట నేలను పడి రక్త బిందువులుగా ఉన్నాయి. అంటే చూడండి, చెమటతో పాటు క్యాపిలరీస్ అంటే మెదడు చుట్టూ ఉన్న సన్న వెంటకల మందం ఉన్న అవి కూడా రక్త నళాలన్నీ పగిలిపోయినంత మరి అంత వేదన పొంది ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమటంతా రక్తంగా మారుతుంది, అది భూమి మీద పడుతుంది. అంటే అంత ఆవేదనతో తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును కా. అది ఎంత పటు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వ్యసనాక్రాంతుడైనాడు, ఆయన దుఃఖాక్రాంతుడైనాడు. అంటే ఆ సఫరింగ్ సర్వెంట్ అంటే దేవుని చిత్తాన్ని, మరణమునందునంతగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు, విధేయత చూపినాడు. ఎంత విధేయత చూపినాడంటే గివ్ అప్ హిస్ లైఫ్, మరణం పొందినంతగా విధేయత చూపినాడు. అలాగ మనం విధేయత చూపుతున్నామా? మనకేదైనా లాభం ఉంటే విధేయత, మనకేదైనా ఆశీర్వాదం వస్తే దేవుణ్ణి అవుతాం, మనకు అన్ని అనుకూలంగా ఉంటే ఎస్ ఎస్ అంటాం, కానీ కొద్దిగా సంగతులు అన్నీ తారుమారైతే మన విశ్వాసం ఎక్కడ, మన భక్తి ఎక్కడ ఆవిరైపోతుంది? అలా కాదు, యేసు ప్రభుని చూసి మనం నేర్చుకోవాలి. అంటే హిస్ మిషన్ వాస్ టు ఒబే ద విల్ ఆఫ్ గాడ్, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, పాపల కొరకు తన ప్రాణం క్రయధనంగా ఇవ్వాలి. ఆయన తన ప్రాణం విమోచ క్రయధనంగా శిలువ మీద అర్పించడానికి ఆయన మరి లోకానికి వచ్చినాడు కదా. అయితే ఆయనకు శక్తి కొరకు అడుగుతున్నాం. గెత్సెమనే తోటలో ప్రార్థనలో చాలా అద్భుతం ఉంది. ఒక మాట అంటాడు చూడండి, మార్క్ 14:34, మార్క్ 14:34, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునియున్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడని, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పినారు. అంటే నా ప్రాణము ఎలాగైపోతుంది అంటున్నాడు, మరణము అగునంతగా దుఃఖములో మునియున్నది. సఫరింగ్ సర్వెంట్ అంటే ఎంత బాధపడుతున్నాడు.
మరణ వేదన, మీలో ఎంతమంది అనుభవించినారు? మరణ యాతన అంటారు, వేదన అంటారు. మరణం అయిపోతాం ఇంకో నిమిషంలో అంటే నీ పరిస్థితి ఎలాగుంటుంది? అయితే యేసు ప్రభు ఇలాంటి పటుబాధలు పడుతూ శిష్యులను ప్రార్థన చేయమని కోరుతున్నాడు కదా. మనకి ఏదైనా సమస్యలు ఉంటే ప్రార్థనా వీరులు దయచేసి ప్రార్థించండి, సంఘం ప్రార్థించండి అని అంటాం కదా. మన విశ్వాసం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే మనకు సహాయం దేవుడు ఇస్తాడనే విశ్వాసం. అలాగే సేవలు జరుగుతూ ఉంటాయి. యేసు ప్రభు కూడా అలాగే కోరినాడు శిష్యులను ప్రార్థన చేయమన్నప్పుడు. వారు నిద్రాభారంతో ఉన్నారు, వారు ప్రార్థన చేయలేకపోయినారు. లూకా సువార్త 22లో కూడా ఉంది, వారు నిద్రాభారంగా తూలిపోతున్నారు, వారు కూడా అలసిపోయినారు. సేవ చేసి చేసి ప్రార్థన చేయమంటే వీలుగా నిద్రపోతున్నారు. మారు యేసు ప్రభు వచ్చి వారిని తట్టి లేపుతున్నాడు. మరి వారు చేయలేదు ప్రార్థన, వారు నిద్రలో ఉన్నారు. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు. సాధ్యమైతే ఈ గడియ నా యుద్ధ నుండి తొలగిపోతే ఎంత బాగుంటుంది. ఆ పాపపు గిన్నె ఆయన త్రాగాలి అంటే అది చాలా కష్టతరమైన పని. అంటే ఇది తొలగిపోతే బాగుండు, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. అయినా హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. ఒక మాట అంటాడు, ఇది నాకు చాలా ఇష్టమైన మాట, మార్క్స్ వార్త 14:36, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యం. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యం. ఇది మీరు ధ్యానించాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యువర్ ఫాదర్. ఎంత మంచి మాట కదా ఇది. ఈ పటుబాధల్లో ఇట్లా మానసికంగా వేదన పొందుతున్న సమయంలో యేసు ప్రభు పలికిన అమూల్యమైన మాట, హెవెన్లీ ఫాదర్, మై ఫాదర్, మై ఫాదర్, మై గాడ్, లేక హెవెన్లీ ఫాదర్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. నాయన తండ్రి నీకు సమస్తం సాధ్యం. ఈ గిన్నె నా ఇద్దరు తొలగించు, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థిస్తున్నాడు. శిష్యులేమో నిద్రపోతున్నారు. తిరిగి 53కి రండి. ఇక్కడ మరి ఆయన స్వరూపం లేదు, సొగసు లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను. ఇవన్నీ అక్షరాల లూకా సువార్తలు కూడా మీరు చూస్తారు. ప్రవక్త 700 సంవత్సరాల ముందు ప్రవచించిన మాటలు ఎంత అద్భుతంగా నెరవేరినాయి సువార్తల్లో వారు ఎత్తిపట్టి. అంటే 700 ఇయర్స్ గ్యాప్ అనమాట బిట్వీన్ ద ప్రొఫెసీ అండ్ ద రియాలిటీ. అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. లూకా సువార్త 22 చూడండి, 43, నా ఇష్టం కాదు నీ చింతపై సిద్ధించును గాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచాను. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడు గొప్ప రక్త బిందుల వలె ఆయన చెమట నేలను పడే గొప్ప రక్త బిందువుల. మత్తయి సువార్తలు చూడాలి, సువార్తి కూడా ఏమంటున్నాడు. Matthew 26, మత్తయి సువార్త 26:38 నుండి, అప్పుడు యేసు మరణమునంతగా నా ప్రాణం బహుదుఖముల మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకగా నుండి దాని వార్త చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగింపు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఇక్కడ కూడా యేసు ప్రభు ఒక గొప్ప మాట అంటాడు. ఈ శ్రమల్లో, ఈ ఆవేదనలో మరి వ్యసనాక్రాంతుడుగా, దుఃఖాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా మారిపోతున్నాడు. లోక పాపం ఎలా భరిస్తూ ఆయన మోకరించి తండ్రిని వేడుకుంటున్నాడు, శక్తి కొరగా అడుగుతున్నాడు అనమాట. అంటే సిలువ మరణం అంటే మరి ఎంత గొప్ప కార్యం కదా. మరి అది పట్టు బాధలు పడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. నీ లోపల ఎంత శక్తి ఉండాలి, ఆ శక్తి కొరకు అడుగుతున్నాడు. అయితే ఒక మాట మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా, ఈ 26:41, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పినాడు. అంటే ఇంత బాధపడు బాధలు పడ్డాడు యేసు ప్రభు. 3వ వచనం చూస్తే ఆయన తృణీకరింపబడినవాడు, ఆయన మనుషుల వల్ల విసర్జింపబడి. ఎక్కడుంది ఆయనకు ఒక సహవాసమని, సాంగత్యమని? శిష్యులను వెంట వేసుకుని వెళ్ళినాడు 3.5 సంవత్సరాలు కానీ. దాంట్లో ఒక దుర్మార్గుడు, మోసగాడు ఒకడు ఉన్నాడు. దాని తర్వాత ఇన్నర్ సర్కిల్ అని పేతురు యాకు వ్యూహంలను వేసుకొని ఎక్కడైనా ఒక అద్భుతం చేయాలంటే ఈ 3 ఉంటారు, ఇన్నర్ కోర్ డిసైపుల్స్, పేతురు యాకు వ్యూహం. వాళ్ళని తీసుకొని గెత్సెమనే తోటకు వచ్చినాడు. వీళ్ళన్నా నాకు ఒక విజ్ఞాపన చేస్తారంటే వాళ్ళు నిద్రవత్తులో ఉన్నారు. అసలు యేసు ప్రభు చెప్పే అమూల్యమైన మాటలు కూడా వారు చెవిన పడడం లేదు, అంటే తూలిపోతున్నారు నిద్రతో. అప్పుడు ప్రార్థన సపోర్ట్ కూడా లేదు. చూడండి, హీ నీడెడ్ సమ్ వన్ టు ప్రే ఫర్ ఇంటర్సీడ్ ఫర్ హిమ్.
అంటే అది ఒక దైవ కుమారుడైనా, మరి గొప్ప దైవ కార్యాలు చేస్తున్నా అతని ప్రార్థన అవసరమైంది. కొందరు ఇతరులను ప్రార్థన వేడుకోరు, వాళ్ళకి ఏదో తక్కువగా భావిస్తారు, ప్లీజ్ ప్రే ఫర్ మీ అనరు కొందరు భక్తులు కానీ సేవకులు కానీ. ఎందుకంటే వాళ్ళకు ఒక తక్కువతనం అన్నమాట, తక్కువతనం అని అనుకోకూడదు. ఎందుకంటే యేసు ప్రభువే అంటున్నాడు శిష్యులతో, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మెలుకోకుండండి, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మీరు మెలుకోకుండండి. ఎందుకంటే యేసు ప్రభు వారితో చెప్తున్నాడు, ఇదిగో నన్ను మరి అంతమందించే మరి గడియ ఆసన్నమైంది, మరి మీరు ధైర్యంగా నిలబడాలంటే మీకు శక్తి కావాలి కదా, మీరు ఈ శోధన తట్టుకోవాలంటే మీకు శక్తి కావాలి, మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ముమ్మారు కోరినాడు. అయినా వారు ప్రార్థన చేయలేదు. శిలువ దగ్గర వాళ్ళు నిలబడడానికి త్రాణి లేకుండా కదా వాళ్ళు పారిపోయినారు. అంటే చూడండి, ప్రార్థన చేస్తుంటే ఒకవేళ వారు శక్తితో అక్కడ నిలబడేదేమో ప్రాణాలు లెక్క పెట్టకుండా, కానీ ప్రాణభయంతో అక్కడ నుండి పారిపోయినారు. అయితే అందరి చేత తృణీకరింపబడినవాడు, మనుషుల చేత విసర్జింపబడినవారు, వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడనొల్లని వాడు గాను ఉన్నాడు. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే ఇవన్నీ కూడా నెరవేరే. చూడండి, ఎవ్రీ లైన్ ఆఫ్ దిస్ ఐషా 53 ఫుల్ఫిల్డ్ ఇన్ ద గాస్పల్స్. వి సీ ఇన్ ద గాస్పల్స్ సువార్తికులు మరి రాసిన సువార్తల్లో అన్నీ కూడా అక్షరాలు నెరవేరడం మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మానవులమైన మనకు కూడా ఇలాంటి పరిస్థితులు, ఇంత పరిస్థితి అయితే ఎదుర్కోం, కొన్ని కష్టాలు రాగానే మనం అందరు నన్ను చేయి విడిచినారా, అందరూ లెక్క పెట్టడం లేదు, నన్ను తృణీకరించినారు, నేను బంధువుల చేత మరి విసర్జింపబడినాను అని ఇలాగ మనం అనుకొని బాధపడుతూ ఉంటాం. యేసు ప్రభు మన బాధల్లో మరి ఆ బాధను అనుభవించిన వాడు అనమాట. అందుకే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సహానుభవుడు అని ఒక మాట ఉంది కదా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో, ఆయన మనతో సహానుభవము కలవాడు. అంటే మనం పడే బాధలన్నీ కూడా ఆయన శరీరంలో పడినాడు, దాన్ని ఓర్చుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండాను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, యు హ్యావ్ టు నోట్ యాజ్ ఎ బిలీవర్. అంటే విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో ఈ మట్టి దేహంలో ఉన్నంత కాలం నీకు బాధలు మరి రోగాలు ఏదో ఒకటి బలహీనత సోకుతూనే ఉంది. కొందరు ఆరోగ్యం బట్టి గర్విస్తారు. ఒక అతను ఇలాగ చెప్తున్నాడు, నాకు ఏ రోగం రాదు, నాకు చాలా ఇమ్యూనిటీ ఉంది, నాకు ఇట్టనే ఉంటాను నేను అని. అయ్యో నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే అట్లా ఉండడానికి కూడా ఎవరి కృప కావాలి, దేవుని కృప ఉండాలి. కానీ ఎంతసేపు ఒక మనిషి ఈ లోకం నుండి దాటిపోవడానికి ఎంతసేపు కదా. అంటే ఆరోగ్యమును బట్టి అతిశయిస్తారా, దేవుడిచ్చిన ఆశీర్వాదం అని మర్చిపోతారు. అసలు నన్ను అడిగితే ఏదో ఒకటి వస్తూ ఉండాలి, చిట్కు చిట్కని దెబ్బలు కొడుతూ ఉండాలి దేవుడు. అప్పుడు అబ్బా దేవా 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 అంటారు. అంత ఆరోగ్యం ఉంటే విర్రవీగుతారు అనమాట, ఎవడు దేవుడు అని అంటారు. అది కడుపు నిండినాక దేవుడు ఎవడు అంటారు. ఆరోగ్యం బలము శక్తి అంత డబ్బు అంత ఉంటే దేవుడు ఎందుకు, ఎవరు దేవుడు, అసలు ఎందుకు పోవాలి దేవుని దగ్గర అంటారు. కాబట్టి కొద్ది బాధలు అనేది మనిషికి తప్పకుండా రావాలి. అందుకే భక్తులు అంటారు, శ్రమనందుట నాకు మేలైంది, నీ కట్టడలను నేర్చుకున్నట్లకు శ్రమనందుట నాకు మేలైంది. శ్రమల్లో మనం నేర్చుకున్నంత మరి సుఖభోగం ఎందుకు మనం నేర్చుకోలేము. వెన్ వీఆర్ అఫ్లిక్టెడ్ విత్ సారో ఇన్ అడ్వర్సిటీ వీ లెర్న్ సో మెనీ థింగ్స్. అడ్వర్సిటీ టీచర్స్ అస్ మెనీ మెనీ థింగ్స్. అందుకే చూడండి, యేసు ప్రభు ఈ బాధలన్నీ భరిస్తూ ఉన్నాడు. లోన్లీనెస్, డిజర్షన్, పెయిన్, అగనీ, సఫరింగ్ ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాడు. నిశ్చయంగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. రోగం రాగానే నీకు యేసు ప్రభువే గుర్తు కావాలి. ఎందుకంటే కొందరు డాక్టరే గుర్తొస్తాడు, స్పెషలిస్ట్ ఎక్కడ ఉన్నాడు సిటీలో అని కాదు, అన్నిటికీ స్పెషలిస్ట్ మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. నాకు చాలా ఆశ్చర్యమవుతుంది ప్రభు గురించి నేను ధ్యానిస్తుంటే. ఏదో ఒక జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోతే, ఇది నా ఫీల్డ్ కాదమ్మా, ఇంకో ఫీల్డ్, ఇంకో ఆయన దాంట్లో స్పెషాలిటీ. అప్పుడు నేను మనసులో అనుకున్నా, అన్నిట్లో స్పెషలైజేషన్, జీసస్ మై ఫిజిషియన్, ఆయన అన్ని రోగాలు అన్ని వ్యాధులకు స్పెషలిస్ట్. ఏదైనా ఎముకల వ్యాధి అయినా కానీ, నీకు మరి యూట్రస్ సంబంధించిన వ్యాధి అయినా కానీ, కాళ్ళైనా కీళ్ళైనా, మరి నీకు ఎముకలైనా, నీ కళ్ళైనా, నీ చెవులైనా, నీకు ఏ భాగానికి ఏ బాధ అయినా ఆయన దగ్గర మందు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన సమస్త రోగములను భరించినాడు, ఆ నిశ్చయముగా మన రోగములను భరించినాడు, ఆయన మన వ్యసనములను వహించినాడు. వ్యసనం ఉంటుంది చాలామందికి, వ్యసనం ఎప్పుడు నవ్వరు వాళ్ళు, దే నెవర్ స్మైల్, ఎప్పుడు చాలా సీరియస్గా ఉంటారు, చాలా బాధ.
వాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే చిన్న జీవితంలో ఒక నవ్వు రాకుంటే ఎంత దౌర్భాగ్య స్థితిని ఇది. నువ్వు నవ్వు, మంచిగా నవ్వు, మంచి హ్యాపీగా ఉండు. ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఇస్ ఫ్లీటింగ్ ఫ్లీటింగ్, వెళ్ళిపోతుంది అనమాట. ఇది అంతం వచ్చేస్తుంది, నువ్వు ఏం తీసుకుపోవు, ఏం తీసుకురాలేదు. ప్రభువును కలిగి ఉంటే ఎంత ధన్యకరం, సంతోషంగా ఆయనలో ఆనందించడం అంతకంటే మించిన భాగ్యం అంటూ లేదు. అందుకే భక్తులు అంటారు, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. యెహోవాయందు ఆనందించడం వల్ల నాకు బలము కలుగుతుంది. రోగమున్న ఆనందించడం, బాధున్నా ఆనందించడం. అంటే చూడండి, ఎందుకు ఇంత ఆనందం? ఆయన ఆల్రెడీ హీ పెయిడ్ ఏ ప్రైజ్ ఆన్ ద క్రాస్. ఆయన మన రోగములను భరించినాడు, మన దుఃఖములను అంతా భరించినాడు, మన వ్యసనములను కూడా ఆయన వహించినాడు. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, మనం అతన్ని ఎంచితిమి. ఈజ్ అ సఫరింగ్ సర్వెంట్. ఎవరైనా చాలా బాధలు ఇబ్బందులు ఉంటే మనం కూడా దేవుడు మొత్తినాడులే అనుకుంటాం. అంతే, ఒక మాటలు తీసేస్తాం ఈజీగా, దేవుడు మొత్తినాడండి అంతే. అంత బాధలు ప్రభువుని కూడా అన్నారండి, అరే వీడు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, ఏమొచ్చిందని. లోక పాపములు మోసుకుని పోసున్న దేవుని గొర్రె పిల్ల అవును, కానీ ప్రజలు ఆయనను అర్థం చేసుకోలేదు కదా. మనకు చాలా బాధ కలుగుతుంది మనల్ని అర్థం చేసుకోకుంటే. ఎవరైనా అర్థం చేసి మిస్అండర్స్టాండ్ చేస్తే ఇంకా చాలా అర్థం చేసుకోకుండా పర్వాలేదు, కానీ అపార్థము చేసుకోవద్దని ప్రార్థన చేస్తాం. అయితే యేసు ప్రభును ఎవరు అర్థం చేసుకున్నారని, ఆయన దైవకుమారుడని నమ్మడం లేదు, పైగా ఆయన మొత్తపడుతున్నాడు, వ్యాధిని అనుభవిస్తున్నాడు, వ్యసనాక్రాంతుడైనాడు, దుఃఖాక్రాంతుడైనాడు, చింతాక్రాంతుడైనాడు. ఆయన గెత్సెమనే తోటలో అంత పటుబాధలు, ఆయన ప్రార్థనలో చూస్తే ఆయన రక్తము నేలను పడించమంట బిందువుల్లాగా మారిపోతుంది. అంటే హూ ఈజ్ అండర్స్టాండింగ్ హిమ్? అందుకే మొదటి వచనంలో ఉంది కదా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. ఎవరు నమ్మినారు ఆ దినాల్లో? అందరూ ఆయన తృణీకరించినారు, ఆయన స్వకీయులు ఆయనను తిరస్కరించినారు. ఆయనను తన్నెందరు అంగీకరించిన వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ఆయన వచ్చినాడు, ఇస్రాయేల్ అతని ఇస్రాయేల్ ప్రజలు ఆయనను తిరస్కరించినారు, సొంత వారు ఆయనను కాదన్నారు, ఆయన నమ్మలేదు. కానీ అన్యులమైన మనం ఆయన నమ్ముతున్నాము. మనం చూడలేదు, ఇవన్నీ చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మువారు ధన్యులు. మనం చాలా ధన్యులం, ఎందుకంటే మనం నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చూచి కూడా నమ్మలేదు, మనం చూడకుండా నమ్ముతున్నాం. అంటే వీ బిలాంగ్ టు ద బ్లెస్సెడ్ కేటగిరీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన రోగములను భరించినాడు, వ్యసనములను వహించినాడు, మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, మనం అతన్ని ఇస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి ఎందుకు అంత దెబ్బలు తిన్నాడు ఆయన? 39 కొరడా దెబ్బలు అంట. కొరడా గురించి ఒకసారి వివరిస్తాను, భయంకరంగా ఉంటుంది ఆ కొరడా. ఒక్క కొరడాకే ఆ మాంసంతో కొంకితో పాటు వచ్చేస్తుంది అనమాట, దున్నడం అనమాట వీపు. అంటే ఎంత రక్తం ప్రవహించింది. యేసుప్రభు, మరి ఏ చిత్రకారుడు యేసుప్రభు పటం వేసినా కానీ పెద్ద బలాఢ్యుడిలాగా, పెద్ద పైల్వాన్లాగా కనబడాడు కదా మనకు. ఎంత లేత మొక్కలాగా కనబడతాడు, ఎంత సో ఫ్రెయిల్ హిస్ బాడీ. అది కొట్టి కొట్టి దున్ని ఆ రక్తమంతా మరి దేహం నుండి ఒలికినప్పుడు ఇంకేం మిగిలి ఉంటుంది? పడ్డాడు, అందుకే పడుతున్నాడు, తొట్టెలుతున్నాడు, సిలువ మోస్తూ పడడం మనం చూస్తాం. అంటే మళ్ళా తిరిగి లేపుతున్నారు, మళ్ళా బరువైన సిలువను పెడుతున్నారు, మళ్ళీ కొడుతున్నారు. అంటే ఎంత బాధ ప్రభు అనుభవించాల్సి వచ్చింది మన కొరకు. మన దోషములను బట్టి నలగగొట్టబడాను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను. ఇది మనం సీరియస్గా ఆలోచిస్తే మనం పాపం చేయడానికి తెగించాం. అరే మా నా నిమిత్తం యేసు ప్రభు అంత పట్టుబాధలు పడితే ఇంకేంటి, నేను ఇంకా మరలా పాపం చేసి నిన్ను నేను దుఃఖపరచాలనా? మరల మరల పాపం చేయాలనా? నీ గాయాలు మరల మరల నేను రెచ్చగొట్టాలనా? వద్దు, నా కొరకు ఇంత బాధలు పడినావు కదా, నాకు రక్షణ ఇవ్వడానికి అని మనం మరి తలంచి స్తుతులు అర్పించాలి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే మనం సమాధానంగా ఉండాలని, క్రీస్తు ద్వారానే కదా మనకు సమాధానం. ఆయన ఆ శిక్ష అనుభవించి మనకు సమాధానం అనుగ్రహించినాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మీకు ఏ జబ్బున ఈ లైన్ రాయండి మీరు, అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి రోగం పరారైపోతే. దేవునికి స్తోత్రం, రాసేంత ఓపిక మనకు తక్కువ. రాసి చూడండి, ధ్యానించి చూడండి, పలికి చూడండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలిగింది? స్వస్థత. బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. మనకు శారీరకమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, ఆత్మీయ వ్యాధి కూడా తొలగిపోతుంది. ఈ మాట చాలా
చాలా చాలా శ్రేష్టమైన మాట. దేవునికి స్తోత్రం. మనమందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవను తొలగాను. నేను అనుకుంటే ఈ పాలస్తీనా దేశంలో గొర్రెలు చాలా ఉంటాయి. గొర్రెలను మరి కాయు కాపర్లు ఉంటారు, అయినా కొన్ని మొండి గొర్రెలు దోవ తప్పిపోతూ ఉంటుంది. కాపరి దాన్ని వెతికి వెంటాడి తిరిగి పట్టుకొని వచ్చి మందలో చేరుస్తాడు. ఆ పోయిన గొర్రె తిరిగి దొరికినప్పుడు ఎంతో సంతోషం. మనం లూకాసు వార్త 15లో కూడా యేసు ప్రభువే స్వయంగా తప్పిపోయిన గొర్రె గురించి ప్రస్తావిస్తున్నాడు. మరి 99 గొర్రెలు ఉన్నవి, అయినా ఆ తప్పిపోయిన గొర్రె కొరకు కాపరి వెతికి వెతికి వెంటాడి ఆ గుట్టల్లో లోయల్లో ముళ్ళ పొదల్లో నుండి వెళుతూ ఎక్కడో చిక్కుకున్న గొర్రెను తీసుకొని వచ్చి భుజం మీద వేసుకొని ఎంతో సంతోషంగా తిరిగి కాపరి వచ్చి ఇరుపురు వారిని అందరిని పిలిచి గొప్ప విందు, ఎందుకంటే పోగొట్టుకున్న నా గొర్రె తిరిగి నాకు దొరికింది. అంటే అదంతా ఏం దేనికి సాదృశ్యంగా ఉంది? పాపి మారు మనసు పొందడం ద్వారా పరలోకంలో గొప్ప సంతోషం. దేవుని స్తోత్రం. 99 నీతిమంతుల కన్నా తప్పిపోయిన ఒక పాపి తిరిగి నీతిమంతుడైనాడు, రక్షణలోకి వస్తే గొప్ప సంతోషం అని మరి వివరించడం మనం చూస్తాం. అందరం అంటున్నాడు, మనమందరం. ఇప్పుడు నేను అడుగుతా, పుట్టుకతో మీరు పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారంటే ఒక్కరి చేయి కూడా కనబడదు. మనం పాపంలోనే పుట్టినాం, పాపంలోనే మన తల్లి మనల్ని గర్భం ధరించింది. మనం చెప్పుకోవడానికి ఏం లేదు. నీతి ఆయన మన కోసమై శాపముగా వేలాడినాడని, పాపగ్రాహి అయినాడని 2 కొరింథీ 5:21 చూసినప్పుడు అసలు మనకి ఈరోజు మనం అనుభవిస్తున్న నీతిమత్వం, ద రైటియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ద సఫరింగ్ సర్వెంట్ ఆన్ ద క్రాస్. శ్రమపడిన, శ్రమ నొందిన ఈ సేవకుడు సిలువలో చూపిన గొప్ప బలియాగం ద్వారానే ఈరోజు మనం నీతిమంతులు అని పిలువబడుతున్నాం. రైటియస్నెస్, ఆ నీతి మనకు యేసుప్రభు సిలువలో బలి అయినందుకే లభించింది. 2 కొరింథీ 5:20-21 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. హీ బికేమ్ సిన్. హీ బికేమ్ సిన్నర్ అని కాదు, హీ బికేమ్ సిన్ ఫర్ అస్. ఆయన పాపంగా మారిపోయినాడు మనకు తన నీతిమత్వం అనుగ్రహించడానికి. టు బీ మేక్ అస్ రైటియస్. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఇన్ ఆర్డర్ దట్ వీ బికమ్ ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ మేకింగ్ అస్ ఆల్ రైటియస్ ఇన్ గాడ్, హీ బికేమ్ సిన్ ఫర్ అస్. ఆయన పాపంగానే మారిపోయి, ఆయన శాపగ్రాహిగా మారిపోయి, ఆయన పటుబాధలు భరిస్తున్నాడు, ఆయన మరి దౌర్జన్యమునొందినాడండి. ఇక్కడ యెహోవా మన అందరి దోషమున తన మీద మోపన్. అందరు చేసిన, అంటే లోకమంతా చేసిన, లోకస్తులందరూ చేసిన పాపం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువారు చేసి చేయబోయేది మరి చేస్తున్నవి అన్ని పాపాలు యేసుప్రభు మీద ట్రాన్స్ఫర్ చేసేసినాడు అన్నమాట. ఇప్పుడు ఎలాగుంటుంది ఆయన పరిస్థితి? ఆయన దౌర్జన్యమునొందినాడు, మనందరి దోషం భరిస్తున్నాడు. 7వ వచనం, ఆయన దౌర్జన్యమునొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. ఇంకా ఇది చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇలాంటివి చూడలేరు. మీరు ఎవరినన్నా బాధిస్తే వెంటనే వారు నోరు తెరుస్తారు. ఫస్ట్ థింగ్ ఇస్ ఓరల్ అటాక్. ఒక మాట ఎవరినన్నా అని చూడండి, వెంటనే వారు నోరు తెరుస్తారు. ఏంటి, ఏంటంట, వాట్ ఈస్ మేకింగ్ యూ టాక్ ఇన్ దట్ వే అని వెంటనే అడుగుతాం. అది మానవ సహజమైన స్వభావం. అది ఎక్కడ నోరు ఊరుకుంటామండి? ఎవ్రీ టైమ్ వీ ట్రై టు ఎస్టాబ్లిష్ అవర్ రైట్నెస్, అంటే మనం కరెక్ట్ చేస్తున్నాము, మనం నీతిమంతులం, మనలో ఏ దోషం లేదని నిరూపించడానికి వెంటనే మనం యాక్షన్ తీసుకుంటాం. కానీ యేసుప్రభు విషయంలో ఆయన నీతిమంతుడు కదా, ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపమెరుగని మరి దైవకుమారుడు ఎన్ని నేరాలు, ఇంత పాపం మోస్తూ, ఇంత తృణీకారము, ఇంత రిజెక్షన్, తర్వాత ఇంత వ్యసనకాంతుడు, దుఃఖం అనుభవిస్తున్నాడు, సర్వలోక పాప పరిహారం తన ప్రాణం అర్పించే సమయంలో ఆయన గుండె ఎలాగుంటుంది? ఆయన ఇంత పటుబాధల్లో కూడా
మరి ఆయన అధికారుల ఎదుట నిలబడుతున్నాడు, ప్రధాన యాజకుల ఎదుట నిలబడుతున్నాడు. వాళ్ళు అంతా అడ్డగోలి ప్రశ్నలు అడుగుతున్నారు, ఆయనను హింసిస్తున్నారు, అవమానం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, ఆయన కొడుతున్నారు. ఆయనకు ఆహారం ఏం పెట్టడం లేదు, కనీసం ఇంత నీళ్లు కూడా ఇవ్వడం లేదు. ఆ బాధల్లో కూడా ఆయన నోరు తెరవలేదు. అల్లెలూయా చెప్తారు ఒకసారి. మనకు చాలా సమస్యలు ఎందుకు వస్తుంది అంటే మనకు నోరు మూసుకోవడం రాదు. యేసు ప్రభుని చూడాలి సిలువ ధ్యాన దినాల్లో. ఎన్ని వాగ్దానాలు ఉంది, నేను నీ పక్షాన ఉంటాను, నీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, నిన్ను గెలిపిస్తాను, విజయం నీకు, నేనున్నాను ఎన్నిసార్లు వాగ్దానాలు చదివినా కొద్దిగా అన్యాయం చేయటం వెంటనే నోరు తెరుస్తాం. నోరు ఎక్కడ తెరవాలి తెలుసా? యేసు ప్రభు సన్నిధిలో తెరవాలి. 81వ కీర్తన 6వ వచనంలో అనుకుంటుంది, 81వ కీర్తన 10వ వచనంలో నీ నోరు బాగుగా తెరువు. నేను దాన్ని నింపేదాన్ని. నోరు తెరవమంటే కలహించడానికి కాదు, ఏదో ఆర్గ్యుమెంట్ చేయడానికి కాదు, ఏదో నువ్వు విజయం పొందాలని కాదు. నీ నోరు దేవుని సన్నిధిలో తెరవాలన్నమాట. తెరిచి దేవునికి చెప్పాలి. నీ వ్యాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఆయన నీ పక్షమందుండి నీ పక్షాన యుద్ధములు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి యేసుప్రభు ఎంతమంది మాదిరి చూపెడుతున్నాడు. ఆయన దౌర్జన్యం పొందినాడు, నోరు తెరవలేదు. మరి 3 సార్లు ఇక్కడ ఈ ఒక్క వచనంలో 3 సార్లు ఉంటుంది చూడండి. అతడు దౌర్జన్యము నందు బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. బాధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చుకు అంతరించు అని గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. మరి నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదని 3 పర్యాయములు నేను నాకు కనబడుతుంది. అంటే నోరు తెరవలేదు ఆయన, ఎందుకంటే ఈ హెస్ కమ్ టు నాట్ టు ఎస్టాబ్లిష్ హిస్ రైచియస్నెస్, హీ హెస్ కమ్ టు ఒబే ద హెవెన్లీ ఫాదర్ బై గివింగ్ అప్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చినాడు, కాబట్టి ఆయన నోరు తెరవలేదు. ఆయనను ఎంత బాధించినారు, మరి పిలాతు ఎన్ని ప్రశ్నలు అడిగినారు. పిలాతు అంటున్నాడు, ఏంటి నోరు తెరవవాను, నిన్ను బంధించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను మనుషులకు అప్పగించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను విడుదల చేయడానికి కూడా నాకు అధికారం ఉందని నీకు తెలియదా? వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్? అప్పుడు ఈశ్వరు ఒక మాట అంటాడు, నీకున్న అధికారం ఎవరి వల్ల కలిగింది? అది దేవుడు ఒకరికి అధికారం ఇస్తేనే కానీ తనంతట తను మరి ఏది చేయలేడని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అది కూడా. ప్రాణం మరి కొద్ది సమయం అయితే హెస్ టు క్లైమ్ ద క్రాస్, సిల్వను ఎక్కాలి. ఆ సమయంలో కూడా ఎంత ధీటుగా సమాధానం ఇస్తున్నాడు, అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నోరు తెరవలేదు ఆయన. ఏ రోజు కూడా ఎగతాళి చేస్తున్నాడు. కొన్ని అద్భుతాలు చూపెట్టు, మేము కూడా చూస్తాం. నువ్వు చాలా అద్భుతాలు చేసేవాడమంట కదా అంటే యేసు ప్రభు ఏమన్నా అక్కడ ప్రస్తావించిన, అవును నేను చేసిన, కుంటోళ్ళు లేచినారు, గుడ్డోళ్ళు చూసినారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచినారు నా పరిచయంలో. ఈనాళ్ళు సేవకులు ఇవే చెప్పుకుంటారు, కానీ ఈ శ్రమ నొందిన సేవకుడు ఒక్క మాట అయినా కానీ చెప్పడం లేదు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ దినాల్లో సేవకుల నోట ఇదే మాట వస్తుంది, మేము గుడి కట్టినాం, మేము బడి కట్టినాం, మేము ఇంతమంది ఆత్మలు రక్షించినారు, అంతమంది బాప్తీసాలు తీసుకున్నాం, మేము ఇంత సేవ చేస్తున్నాం, దివారాత్రులు సేవ చేస్తున్నాం, సొంత డొప్పు కొట్టుకోవడమే ఉంటుంది ప్రతి ప్రసంగంలో. కానీ అలా కాదు ఈ శ్రమ నొందిన సేవకుడు. హిస్ కమ్ టు డూ ద విల్ ఆఫ్ హిస్ హెవెన్లీ ఫాదర్. హల్లెలూయా. అలాగ అందరు సేవకులు ఉంటే ఎంత పెద్ద సేవ అయ్యేదో అనిపిస్తుంది నాకు. ఒకవేళ ప్రతి సేవకుడు శ్రమ నుండే సేవకుడుగా ఉంటే, యేసుప్రభు అడుగుజాడల్లో నడిస్తే, యేసుప్రభు చూపిన మాదిరిలో ఉంటే, ఓ హౌ వండర్ఫుల్ క్రిస్టియానిటీ వుడ్ బి. అది ఎంత మనుషులు తొందరగా మారిపోయేది అనమాట, వాటి జీవితాలు అన్ని పరివర్తనం అయిపోయేది. హౌ ఫాస్ట్ ద ఎంటైర్ వరల్డ్ వుడ్ హ్యావ్ కమ్ టు సాల్వేషన్. అది లేదు. అందుకే మరి లేవాలని ప్రార్థన చేయాలి. అలాంటి సేవ వీరులు లేవాలి, అలాంటి శ్రమ వీరులు లేవాలి, అలాంటి సిలువ వీరులు లేవాలని మనం ప్రార్థించాలి. ఇప్పుడు వింటాడు, మనం ప్రార్థన చేయాలి అలాంటి వీరుల కొరకు, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా. ఏదో సంపాదించే సేవకులు చాలామంది ఉన్నారు, డంబం వలికి వాళ్ళ సేవకులు చాలామంది ఉన్నారు. ధనం ఆర్జించాలి, ధనం తప్ప వాళ్ళ మనసులో ఇంకొకటి ఉండదు, సేవ భారం ఉండదు, నశించే ఆత్మల గురించి భారం ఉండదు. ఏమి 4 రాళ్ళు ఇంకా చేసుకోవాలి, నా ఇల్లు అవసరతలు గడవాలి, లేకుంటే నాకు ఒక బెంజ్ కారు కావాలి, నేను తప్పకుండా ఒక పెద్ద భవనం కట్టాలి, నా పిల్లలు నేను ఆస్తికర్తలుగా చేయాలి. అందుకే వచ్చినవా నువ్వు సేవకు? ఆర్ యు కాల్ ఫర్ దిస్?
యు ఆర్ కాల్డ్ యాజ్ రాయల్ అండ్ హై కాలింగ్. నశించి ఆత్మలను రక్షించడానికి మనం పిలువబడినాం. ఆ గురి గమ్యం తప్పిపోతుంది అన్నమాట. మిగిలేదేంటి సొంత పేరు, కీర్తి, వస్తువాహనాలు, లేక ప్రొజెక్షన్స్, డెమాన్స్ట్రేషన్. మేము ఇంత చేసినాం, మేము అంత చేసినాం. అసలు ఈ శ్రమ సేవకుని చూడాలి, ఈ శ్రమనొందిన సేవకుడు అని యెషయా 53 మనకు ఇట్ ఇస్ డెమాన్స్ట్రేటింగ్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎత్తి పట్టి నీకు చూపెడుతుంది, నీకు అద్దం పడుతుంది. నాకైతే అద్దం పట్టింది ఇది. ప్రతి సేవకుడు యెషయా 53 చదివి పెద్ద పాఠం నేర్చుకోవాలి నన్ను అడిగితే, సేవకుడైనా సేవకురాలైనా. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ యువర్ సెల్ఫిష్నెస్. నువ్వెంత స్వార్థమో, ఎంత పేరు ప్రఖ్యాతి కొరకు తపిస్తున్నావు, ఎంత డబ్బు కూడగొట్టుకోవాలని ఆశిస్తున్నావు, ప్రజలు నిన్ను పొగడాలని కోరుతున్నావు, నీకు పెద్ద పెద్ద పేర్లు కావాలి, ముందు వెనుక పెద్ద డిగ్రీలు కావాలి, లేక డంబంబలు కాలి, నేత్రాశ, జీవితాశ, జీవిత డంబము, శరీర ఇచ్చలతో. మరి ఎంతమంది సేవకులు ఉన్నారు అంటే యథార్థంగా చేసేవాళ్ళు లేరని కాదు నేను అనేది, కానీ ఈ ఈజ్ ద రైట్ గైడ్ ఫర్ ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు ప్రాణాలు లెక్క పెట్టకుండా వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, కష్టాలు అనుభవిస్తారు. సిలువదారి ఇది, ఇది ఈ దారి పేరే సిలువదారి. నువ్వు సిలువను మోయాలంటున్నాడు. నన్ను వెంబడించాలంటే మీరు మిమ్మును మీరు ఏం చేయాలి, పేక్షించుకోమంటున్నాడు. డినై యువర్ సెల్ఫ్ అండ్ క్యారీ ద క్రాస్. ఆర్ వీ రెడీ ఫర్ దాట్? అది చాలా దుఃఖం కలిగిస్తుంది ఎవరికైనా. మరి మన ప్రభు మనకు ఎంత రోల్ మోడలింగ్ ఉన్నాడు. హీ సెట్స్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్. అందుకే అంటాడు, నా ప్రాణం నేను విమోచన క్రయధనంగా పెట్టడానికి వచ్చినాను, దాని మరి నేను పరిచర్య చేయడానికి వచ్చినాను, చేయించుకోవడానికి రాలేదు అంటున్నాను. అంటే ఎంత గొప్ప మాట ఇది. నశించిన దాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చినాను అంటున్నాను. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాను, తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మరి ఈనాడు మనం చూసినప్పుడు ఈ సిలువను మోసి ముందుకు వెళ్ళే వారు ఎంతమంది ఉన్నారు? అసలు మాట లేదు నోట. దౌర్జన్యం ఉందినాడు, బాధింపబడినాను, నోరు తెరవలేదు. వదకతేపాడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పును పొందిన వాడే అతడు కొనిపోబడను. అతడు నా జనుల అతిక్రమ బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అంటే మరణం పొందినాడు. సిలువ మరణం గురించి ఇది మనకు తెలియజేస్తుంది. ఆయనను అతని తరంలో ఈ సంగతిలో ఆలోచించిన వారు ఎవరున్నారు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడినది. అంటే ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో మరి సిలువలో వ్రేలాడినాడని ముందే ప్రవచనం చూడండి. 700 సంవత్సరాల ముందు ప్రొఫెసీ గెటింగ్ ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్ 700 ఇయర్స్ ఇస్ సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. ఆయన బందిపోటు దొంగల మధ్యలో వ్రేలాడినాడు. అంటే పాపము లేని పాపరహితుడు, నిష్కల్మషుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు బందిపోటు దొంగల మధ్యలో వ్రేలాడిన ధనవంతుని యొద్ద అతడు ఉంచబడాడు. అంటే మనకు తెలుసు కదా, అరిమత్తయ, యోసేపు, నికోదేములు ధనవంతులు వారు మరి అధికారం గలవారు. వారు అతని మరి యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకొని సుగంధ ద్రవ్యాలు పూసినట్టు మనకు సువార్తలు చూస్తాం. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అది నోట ఏ కపటము లేకుండా. హల్లెలూయా. మనం కొద్దిగా అన్యాయం భరించలేము కదా. ఎవరన్నా ఒక మాట, నేను అసలు ఎందుకు ఆ మాట పడాలి, వై అని అడుగుతాను. ఆ మాట పడడానికి నాకు ఏ యోగ్యత ఉన్నది, నేను ఏం తప్పు చేసినాను? ఇలాంటివి ఏం క్రైస్తవులకు తగదనమా? జస్ట్ దేవునికి అప్పగించాను. మారనే వాళ్ళసే బోత్ బడాహే బచానే వాళ్ళే అంట. కొట్టేవానికంటే నేను తప్పించేవాడు చాలా గొప్పవాడు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అది నోట ఏ కపటం లేకుండా. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. స్తోత్రం. అంటే తప్పకుండా, అంటే ఒక్క తరం కాదు ఇది. అది ఇప్పుడు యేసుప్రభు సిలువ వేయబడి మరి 2000 సంవత్సరాలకు పైగా అయిపోయినా కానీ ఈ దినాల్లో మనం సిలువను ధ్యానిస్తున్నామంటే తప్పకుండా మనము ఆయనను ఏం చేసుకుంటాం, ఆయనను ఆయన బలియాగాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాం. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును.
అవును, దేవుని ఉద్దేశం అతడు లోకరక్షకుడుగా ఈ లోకానికి రాచి పాప పరిహారంగా తన ప్రాణం అర్పించడం, అది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. అతడు దీర్ఘాయుష్మంతుడు, అతన్ని చంపినారు కానీ అతడు చావలేదు కదా. మూడో రోజు మరి పునరుద్ధానుడైనాడు, ఆయన జీవిస్తూనే ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. యేసు ప్రభు ప్రతి గుండెలో కూడా ఏమున్నాడు, జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములోనున్నాడు, కష్టములందున సహాయుడై నిత్యము జీవించును. హల్లెలూయా. నిత్యము జీవిస్తాడు, ఆయన జీవాధిపతి. అయితే ఆయన దీర్ఘాయుష్మంతుడైనాడంటే హీ నోస్ నో డెత్, హిస్ చిరంజీవి అనే అర్థం. తర్వాత అతడు తన కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఆమెను గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలైనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను. ప్రాణమును ధారపోసినాడు. మొన్న కూడా నేను చెప్పాను కదా, రక్తమంతా ధారపోసి రక్తంతో పాటు ఏమొచ్చింది, నీళ్ళు వచ్చింది. పక్కలో బల్లెము గుచ్చి చూస్తున్నాడు సైనికుడు. పూర్తిగా రక్తమంతా ధారపోసినాడు, ప్రాణము ధారపోసినాడు. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసాను. బిగ్ థింగ్ యూ హావ్ టు అండర్లైన్. ఇన్ని బాధలు, ఇన్ని పటు బాధలు, ప్రాణం విడలిపోతుంటే కూడా తిరుగుబాటు చేసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని ఏం చేయండి, క్షమించండి. దేవుని స్తోత్రం. అయితే మరి ఇవన్నీ అక్షరాలు నెరవేరింది ప్రవచనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి లేచిన పెడితే ప్రార్థన చేసి ముగిస్తాను. అంటే యెషయా 53 శ్రమ నొందిన సేవకుని ప్రతిబింబింపజేస్తుంది. 700 సంవత్సరాల ముందు మరి ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన మాటలన్నీ కూడా అక్షరాల నెరవేరడం మనం చూస్తున్నాం. ఒక సేవకుడు ఏ విధంగా మరి ఈ లోకంలో ఉండాలని కూడా అది మనకు పాఠంగా నేర్పిస్తుంది. శ్రమ లేనిది ఫలితం లేదు. మరి యేసు ప్రభు ఇంతగా మరి సిలువలో శ్రమ పడినాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. పుంటర్లంతా పట్టినారు, కట్టినారు, కొట్టినారు, తిట్టినారు, మరి అయినా తన ప్రాణము, తన రక్తము సిలువలో మరి తండ్రి యొక్క అభీష్టమైంది. అలాగూ శ్రమ పడడం అని మనం చూస్తున్నాం. ఒక చిన్న పాట పాడిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. తుంటరులంతా పట్టి కట్టి తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి, తుంటరులంతా పట్టి కట్టి తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి, తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా, కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా, ఓ నా ప్రభువా. దుష్టుండొకడు బల్లెమువుని గృచ్చిన తండ్రి ప్రక్కాలోన, దుష్టుండొకడు బల్లెమువుని గృచ్చిన తండ్రి ప్రక్కాలోన, గృచ్చిన తండ్రి ప్రక్కాలోన, కే కావీసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా, కే కావీసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా, 3 దినముల్ సమాధిలో ముదము తోడా నిద్రించితివా, 3 దినముల్ సమాధిలో ముదము తోడా నిద్రించితివా, ముదము తోడా నిద్రించితివా,
నా రక్షణకై సజీవముతో సమాధిని గెలిచి లేచిన తండ్రి, నా రక్షణకై సజీవముతో సమాధిని గెలిచి లేచిన తండ్రి, కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా, ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. ఆరోహణమై వాగ్దానాత్మన్ సంఘము పైకి పంపించితివా, ఆరోహణమై వాగ్దానాత్మన్ సంఘము పైకి పంపించితివా, సంఘము పైకి పంపించితివా, నీరాకడకై నిరీక్షణతో నిందల నిల్లా భరించిదను, నీరాకడకై నిరీక్షణతో నిందల నిల్లా భరించిదను. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. శ్రమనొందిన సేవకుడు యేసు ప్రభు మరి పడిన పటు బాధలను 700 సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. ప్రతి వరుస కూడా నెరవేరడం సువార్తల్లో మనం చూస్తున్నాం, కన్నులకు కట్టినట్టుగా. అవును, ఆయన పడిన వేదనలు, బాధలు, దౌర్జన్యము, నిందలు, అవమానాలు, దెబ్బలు, తూలనాడడం, తృణీకరించడం, విసర్జింపబడడం, ఇవన్నీ మన కొరకని మనం భావిస్తే అదెంత ధన్యకరం. అవును ప్రభువా, నన్ను పాపం నుండి విడిపించినావు, నా కోసం నువ్వు పాపంగా మారిపోయినావు, నీ నీతిమత్వం నాకు ధరింపజేసినావు, కుమారత్వంలోకి నన్ను పిలుచుకున్నావు, ఎంత సమాధానం ఇచ్చినావు తండ్రి. ఈ లోకంలో పాపం చేసిన వానికి సమాధానం ఉండదు. నా సమాధానార్థమైన శిక్ష నీవు భరించినావు, నీవు సిలువ మరణము మరి అనుభవించి నాకు జీవాన్ని అనుగ్రహించినావు, నీతిని అనుగ్రహించినావు, సిలువ సిరులు అనుగ్రహించినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. శ్రమనుందిన సేవకుడుగా నా ముందునైనా దర్శన రీతిగా సిలువలో వేలాడుతూ మరీ మరీ జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. వ్యసనాక్రాంతుడైనవైనావు, నువ్వు వ్యాధిని అనుభవించిన వాడు, మొత్తబడిన వాడుగా, దౌర్జన్యం అందిన వాడుగా, నాయన దుఃఖాక్రాంతుడై, వ్యసనాక్రాంతుడై, చింతాక్రాంతుడమైనావు, ఎంత బాధ అనుభవించినావు తండ్రి. బాధింపబడిన ఒక్క మాట నేను నోట రాలేదు. వెదకు తేబడిన గొర్రెవలే నువ్వు మౌనము భరించినావు తండ్రి, నీకు స్తోత్రం. ఇది మేము నేర్చుకోవడానికి ఎన్ని కార్యాలు దీంట్లో పొందుపరిచినావు తండ్రి. శ్రమనొందిన సేవకుడు, సేవకులమైన మేము, నీ దాసులమైన మేము ఎంత నేర్చుకోవచ్చు తండ్రి, నీకు స్తోత్రం. ఇట్టి నేర్పు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక విశ్వాసిగా ఈ లోకంలో కూడా ఈ సిలువ దారిలో ఎన్ని నిందలు, అవమానాలు, దెబ్బలు, తూలనాడడము, మరి అగౌరవపరచడం, ఇలాంటివన్నీ ఎదుర్కొన్న సమయంలో సిలువను ముందు పెట్టుకుంటే, సిలువలు వేలాడే యేసు దర్శనం చూస్తే ఇవన్నీ కూడా మటుమైపోతాయి. మా బాధలు ఏ పాటివినైనా ఆవిరి వలె అవి మమ్మల్ని తొలగిపోతుంది. అట్టి సిలువ శక్తిని, సిలువ సహనాన్ని మా జీవితంలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము అలసట పడకి, వెసుకకయు మేము ఉండినట్లు పాపాత్ములు నీకు చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునినా నిన్ను మేము తలంచుకుంటే మాకెంత శక్తి లభిస్తుంది తండ్రి. అందుకే ఈ సిలువను గురించిన వార్త, ఇది నశించే వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న మాకు అది దేవుని శక్తి అయినది. కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నా గొప్ప దేవ. మరి ఈ తరుణము యెషయా 53 మేము ధ్యానించడానికి మీరు మాకిచ్చిన ఈ యొక్క మరి అనుకూలత కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ, భిన్న దేవుని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఇంకా ప్రభు దగ్గరికి రాని వారితో మీరు మాట్లాడమని యేసు దివ్యనామములు అడుగుతున్నా అంతని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు.
తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755751 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యుపిఎఫ్ హైదరాబాద్. దశమా భాగము నీయ వెను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను దీతువా.